మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు మసాలా ఎగ్ ఫ్రై ఎలాగో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు 2, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ఉల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 5 రేకలు, కొత్తిమీర 1 కట్ట, పచ్చిమిర్చి 2, టమాటా 1, నూనె 4-5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని దానిలో వెల్లుల్లి రేకలు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, ఉప్పు, కారం కూడా వేసి మిక్సీ చేసుకుందాం. ఇది అలా చేయగా వచ్చిన మసాలా పేస్ట్. దీన్ని ప్లేట్లో తీసుకుందాం. దీనిలో ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేద్దాం. ఇది కలిపి పక్కన పెడదాం. ఇప్పుడు ఉడికించిన గుడ్లు తీసుకొని నిలువుగా 4 ఘాట్లు పెడదాం. ఇట్లా చాకుతో నిలువుగా కట్ చేస్తే నూనెలో వేయించేటప్పుడు చెమంతకుండా ఉంటుంది. ఆయిల్ వేడి చేసుకుని దానిలో ఇలా ఘాట్లు పెట్టినా గుడ్లు వేసి వేయించుకుందాం. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. ఇది నూనెలో మొత్తం ఉడికిపోయి పొడి పొడిగా అవ్వాలి. 2 నుంచి 3 నిమిషాలు వేయించుకుంటే మొత్తం ఈ మసాలా నూనెలో ఉడుకుతుంది. దీనిలో కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా మసాలాతో వేగిన గుడ్లని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో ఈజీగా చేసుకొని మసాలా ఎగ్ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.